ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అధికారులు పిలుపునిచ్చారు. దాల్మియా సిమెంట్, మున్సిపాలిటీ, పోలీస్ శాఖలు సంయుక్తంగా పట్టణంలో ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలంటూ ప్రదర్శన నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి గాంధీ రోడ్డు మీదుగా కోనేటి కాలువ వీధి, కొత్త మార్కెట్, శివాలయం సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ రాధ మార్కెట్లోని దుకాణదారుల వద్దకు వెళ్లి 51 మైక్రాను మందం కన్నా తక్కువ ఉన్న ప్లాస్టిక్ కవర్లు, ఇతర వస్తువులను వినియోగించవద్దన్నారు. రోడ్లపై చెత్త పారవేయకుండా ప్రత్యేక ఏర్పాటు చేసుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం పుట్టపర్తి సర్కిల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మున్సిపల్ కమిషనర్ రాధ మాట్లాడుతూ, పర్యావరణాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని తగ్గించి ప్లాస్టిక్ వ్యర్థాలు రోడ్లపై వేయకుండా ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుందన్నారు. ప్రొద్దుటూరు డీఎస్పీ ఎల్ సుధాకర్ మాట్లాడుతూ, ప్రొద్దుటూరును ప్లాస్టిక్ రహిత పట్టణంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. భవిష్యత్ తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్లాస్టిక్ వాడకాన్ని క్రమంగా తగ్గించాలన్నారు. దాల్మియా సిమెంట్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వాహకులు నరేష్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ప్లాస్టిక్ వలన కలుగుతున్న ముప్పుపై చైతన్యవంతులవుతున్నారన్నారు. ఇదే తరహాలో ప్రొద్దుటూరు ప్రజలు కూడా ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలు వేయకుండా తమకు అందిస్తే సిమెంట్ ఉత్పత్తులు వినియోగించి పర్యావరణాన్ని కాపాడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఒంటోన్ సీఏ ఈశ్వరెడ్డి, ఎస్ఐ నారాయణ యాదవ్, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ అధికారులు, మెహ్మా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ అనేది మనందరి బాధ్యత. దీనికోసం ఏంటంటే ఇప్పుడు ప్లాస్టిక్ యూజెస్ అనేది తగ్గించాలి. ప్లాస్టిక్ వాడకం ఎప్పుడైతే తగ్గిస్తామో ఆటోమేటిక్గా మనకి, ఇప్పుడు మన ప్రధానమంత్రి గారు చెప్పారు, సింగిల్ యూజ్ అండ్ త్రో. ఏదైనా సరే ఒకసారి యూజ్ వాడి పడవేసే వాటి మనం ప్లాస్టిక్ యూజ్ చేయకూడదు. అలా చేయటం వల్ల 1000 సంవత్సరాలైనా సరే మనకి కరగదనమాట. అందుకోసం ఇప్పుడు మనము హోమ్ కంపోస్టింగ్ విధానాన్ని పెట్టాము. ఎందుకు? తడి చెత్త పొడి చెత్తని వేరు చేయాలి. అలా అయినా మనం అలా తగ్గించడం వల్ల మనకి సీజనల్ డిసీజ్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. నెక్స్ట్ మనకి మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్ ఇవన్నీ మనకు రాకుండా నివారించగలరు. అందులో భాగంగానే మనకి ఏదైనా సరే పర్యావరణం పొల్యూషన్ అవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ అనేది వాడకుండా మన జూట్ బ్యాగుల్ని, క్యారీ పేపర్ బ్యాగ్స్ని, సంచుల్ని, వీటిని వాడుకోవాలండి. ప్రపంచంలో ఈనాడు పర్యావరణ సమస్యలు తలెత్తి ఋతువుల్లోనే మార్పులు వస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా మనం తీసుకుంటే ప్లాస్టిక్ ఒక భయంకరమైనటువంటి భూతంలా మనకి తయారైంది. మరి ఇందాక మేడం గారు చెప్పారు, 1000 సంవత్సరాలైనా కానీ ఈ యొక్క ప్లాస్టిక్ అనేది కరిగిపోదు, దానివలన మనకి పర్యావరణం దెబ్బతింటుంది. తర్వాత మనకు ఉన్నటువంటి భూమి కూడా ఇది అంటే మొక్కలు కూడా మలవడానికి వీల్లేదు, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఈ 51 మైక్రాన్స్ కంటే తక్కువ ఉన్నటువంటి ఆ యొక్క ప్లాస్టిక్ని ప్రస్తుతానికి మనం నిషేధించుకొని ఆ వాటిని వాడకాన్ని తగ్గించుకుంటూ రావాలి. ఎందుకంటే అది మన జీవితంలో భాగం అయిపోయింది ప్లాస్టిక్ అనేది. కాబట్టి వాటిని తగ్గించి మనం ప్రొద్దుటూరులో ఈ యొక్క ప్లాస్టిక్ రహిత ప్రొద్దుటూరుగా మనం తయారు చేయడానికి మనకు దాల్మియా సిమెంట్ వాళ్ళు మనకు చేయితనిస్తున్నారు. అట్లాగే మన మున్సిపాలిటీ మేడం గారు, తర్వాత ఇతర అధికారులు, పోలీస్ తరఫున మేము ఈ యొక్క వాడకాన్ని తగ్గించి దానికి సబ్స్టిట్యూట్ ఏవైతే జూట్ కానీ లేకపోతే క్లాత్ బ్యాగ్స్ కానీ వాడడం వల్ల మనం ఈ యొక్క ప్లాస్టిక్ని తగ్గించుకోవచ్చు. అందరికీ తెలుసు ప్లాస్టిక్ అనే భూతం మనందరినీ ఏ రకంగా తీసుకొచ్చిందో. ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ప్లాస్టిక్ని వాడడం వాళ్ళ జీవితంలో భాగంగా చేసుకున్నారు. మీ అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ప్లాస్టిక్ని నిషేధించండి. ఎందుకంటే ఇది వివిధ రూపాల్లో మనకి దాని యొక్క ఎఫెక్ట్ చూపెట్టి మానవ మనగడనే ప్రశ్నార్థకంగా మార్చింది. కాబట్టి ఈ ప్లాస్టిక్ అనేది మన భావితరాలకు ఒక శాపంగా మారకుండా ఉండాలంటే దీన్ని మనం మనవంతుగా, మన బాధ్యతగా, మన కర్తవ్యంగా దీన్ని నిషేధించాలి. వీలైనంత వరకు మీరు ఎక్కడెక్కడ నిషేధించండి.
రెండు తప్పనిసరి పరిస్థితులు వస్తే డస్ట్బిన్లో వేసి మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయండి. ఆ మున్సిపాలిటీ నుండి వచ్చే చెత్తను మేము మా సిమెంట్ ఫ్యాక్టరీలో వేసి కిలంలో కాల్చుతున్నాం, ఎందుకంటే దీన్ని బహిరంగంగా కాల్చడం వల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది, ఆ పొల్యూషన్ కూడా నివారించాలి మనం. కాబట్టి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లాస్టిక్ను వీలైనంతవరకు నిషేధించండి, సింగిల్ ప్లాస్టిక్ను అసలే వాడకండి, క్లాత్ బ్యాగులు జూట్ బ్యాగులు వాడండి,